తూర్పు గోదావరి జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అధికార యంత్రాంగం వెల్లడించింది. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ డిఎస్పీ భీమారావు, ఆర్డీఓ చిన్నికృష్ణ ఇతర అధికారులతో మా గోదావరి జిల్లాల ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లాలోని కాకినాడ పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో తొలి విడత పోలింగ్ సంబంధించి నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాకినాడ డివిజన్ సంబంధించి డిఎస్పీ గారు అలాగే ఆర్డీఓ గారు ఇద్దరు మండలానికి సంబంధించి ఎండీ గారు ఎంఆర్ఓ గారు మనతో ఉన్నారు. కాకినాడ డిఎస్పీ పరిధిలో అసలు ఏం చర్యలు తీసుకున్నారు? సెన్సిటివ్ గ్రామాలన్నీ హై సెన్సిటివ్ గ్రామాలన్నీ పోలీస్ బందోబస్తు డిఎస్పీ భీమారావు గారితో మాట్లాడుతాం. మీ లిమిట్స్లో మొత్తం ఎన్ని ఎలక్షన్స్ జరుగుతున్నాయి? సెన్సిటివ్ లిమిట్ మా దగ్గర టోటల్గా 8 మండలాస్ అండి. ఒకటి తాలరేవు మండలం, కరప, కాకినాడ రూరల్ మండలం, పెదపూడి, అదేవిధంగా సామర్లకోట కొంత కొన్ని గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా ఉప్పాడ మండలం, గొల్లప్రోలు మండలం, పిఠాపురం రూరల్ ఏరియాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి జరుగుతున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు ఆదేశాలు, మరియు జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నా నాయం ఎస్పీ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ప్రతి సంశయాత గ్రామంలో గౌరవ ఆర్డీఓ గారితో మరి కన్సల్ట్ ఎంఆర్ఓ ఎండీఓ గారితో హైపర్ సెన్సిటివ్ గ్రామాలని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో సమావేశాలు పెట్టడం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వెపన్స్ చీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అఫెన్సెస్లో 2014లో ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ట్రబుల్ మంగర్స్ని బైండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా వెపన్స్, గన్ లైసెన్స్, అన్ని వెపన్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అంటే వెపన్స్, ఆల్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్స్ అనేవి లాస్ట్ ఎలక్షన్లో కూడా గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మాకున్న 45 ఇప్పటికి నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 45 నామినేషన్ సెంటర్స్, 132 పంచాయతీలు, అన్ని ప్లేసుల్లో కూడా 1+4 నామినేషన్ సెంటర్ దగ్గర బందోబస్తు చేయడం జరిగింది. అదేవిధంగా వీడియో కెమెరాస్, బీడబ్ల్యూ కెమెరాస్ అని పెట్టి సూక్ష్మంగా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రతి ప్లేస్లో కూడా గౌరవ ఆర్డీఓ గారితో సమక్షంలో మా ఎంఆర్ఓ సమక్షంలో తిరగడం జరుగుతుంది. అలాగే కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి సబ్ ఇంజనీర్ మేషెడ్ మన చిన్నకృష్ణ గారు ఆయన వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ కాకినాడ డివిజన్కి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ వారి ఆదేశాలు, అలాగే జిల్లా ఎలక్షన్ అథారిటీ వారి ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ డివిజన్లో మొత్తం 8 మండలాలు, 140 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి మొత్తానికి. ఈ అన్ని చోట్ల కూడా సక్రమమైన చర్యలన్నీ కూడా ఎండవ సాధ్వర్యంలో తీసుకోవడం జరిగింది, యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ అన్నీ కూడా. అలా ముఖ్యంగా తహసీల్దార్స్ విషయానికి వచ్చేసరికి ఈ నామినేషన్స్ ఎవరైతే దాఖలు చేయాలనుకుంటున్నారో అభ్యర్థులకి ఎర్లీగా వాళ్ళకి సంబంధించి క్యాష్ సర్టిఫికెట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ ఇష్యూ చేయమంటం జరిగింది. అలాగే ఇంకెక్కడైనా కనుక మిగిలిపోయినట్లయితే తప్పనిసరిగా సమాచారం తీసుకోవటం, రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఎక్కువగా ఈ 2 డేస్ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సర్టిఫికెట్ల విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా జాప్యం జరగకుండా చూడమన్నా. అలాగే మరీ ముఖ్యంగా సెకండ్ ఐటెం పోలీసు రెవెన్యూ కోఆర్డినేషన్తో చేసుకోవాల్సింది సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజ్ అండి. లాస్ట్ టైం లెక్కల ప్రకారం 34 హైపర్ సెన్సిటివ్, 31 సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా తాళరేవు, కొత్తపల్లి, అలాగే సామర్లకోట ఇతరత్ర మండలాల్లో తక్కువ ఉండటం జరిగింది. వాటిలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. పోలీసు రెవెన్యూ టోటల్ కోఆర్డినేషన్ తోటి చేసుకెళ్తున్నాం. లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏమేమి అఫెన్సెస్ జరిగినాయి, కేసెస్ ఎక్కడెక్కడ బుక్ చేసుకున్నారు, వాటిల్లో రిజల్ట్ ఏముంది, ప్రజెంట్ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్న కొన్ని చోట్ల పిఠాపురం, గొల్లప్రోలు ఈ మండలాల్లో ఆ పెద్దలను కూడా పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగడం అనేది మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానికి అందరూ కూడా సహకరించాలి, ముఖ్యంగా ప్రెస్ వారు కూడా దానికి సంబంధించి ప్రజలందరం కూడా చైతన్యపరిచి అందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ ఉపయోగించుకుని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ని ముగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇది కాకినాడ డివిజన్లో ఉన్న పరిస్థితి. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా, అలాగే ప్రతిపక్షం నుంచి కూడా ఆరోపణ లేకుండా అడిగిన వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తూ లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో చేస్తూ ఆర్డీఓ డిఎస్పీ పర్యవేక్షణలో అధికారులంతా పనిచేస్తున్నారు. కెమెరామెన్ వాస్తవ సాంబశివరావు, ప్రైమ్ 9 న్యూస్, గోదావరి జిల్లాల కోఆర్డినేటర్.